अंदर की नमस्कार नैन हैदराबाद चूस्तू इट विशाखपन पवन कल्याण गार पैना प्रभुत्वं विधान वाळ्ळु प्रवर्तिंचिन तीरु पट्ल కొంత బాధ ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది దానిపై నేను ఎవరికి చెప్పలేదు ఆల్ ఆఫీషర్లు మీరందరూ కూడా వచ్చారు నేను ఎయిర్‌పోర్ట్ ని చూస్తూ ఇక్కడ వారు ఉన్నారని తెలిసి నేరుగా నేను హోటల్ కు వచ్చాను అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాను అయితే ఈ రోజు మనందరం ఒకసారి ఒక నాగరిక ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన విధానం చూసి చాలా బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రామ్ ఇష్యూ చేశారు ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్రకారం వారు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళ ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ గాని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు గాని పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు ఇద్దర్ని ఎదురు రానికుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు వీర్ని తిరగనేయకుండా చేయడం కోసరం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారిపైన వాళ్ళ కార్యకర్తలపైన వాళ్ళే దాడులు చేసి ఆయనపైన కేసులు పెట్టడం వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కు పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అంటే కారు చీకట్లో పంపిస్తారు కావాలనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారు ఎక్కి ఆయన కదలనేకుండా నడి రోడ్డు బందలు పెట్టాలనుకుంటారు అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసరం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు రాత్రంతా ఆయన రూములో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు అంటే ఆయన రాష్ట్రానికి రాష్ట్రంలో పౌరుడు కాదా లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా అలాంటిది మనం చూసి చాలా దారుణంగా ప్రవర్తించారు కడాన 41 నోటీస్ ఇచ్చి ఆయన నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే నేను అడుగుతున్నా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అంటే మీరు ఊటే ఆలోచించారు తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది దాడి చేయడం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం మళ్ళా మన మీద నిందలేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు క్యారెక్టర్ అసాసినేషన్ ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసరం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాటలు మాట్లాడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ ఇంకొక నాయకుడిని కానీ వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎవరైనా మనంగా తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం
ఇదొక పరిపాటైపోయింది. అందుకే నేను చెప్తున్నా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడనటువంటి రాజకీయ దీని నేను చూస్తున్నా ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యమైపోయింది. పత్రికలకు స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రజలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక వీళ్ళ హింసలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు బయట కూడా చెప్పుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుతగుతలాడుతూ బతకాలి కాబట్టి బతికే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఈ రోజు నా మనసు బాధపడి తప్పకుండా కలవాలి, కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందిని చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. ఇంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసుని దాడి చేసి కనీసం ఇంతవరకు కేసు పెట్టలేదు. తిరిగి మా వాళ్ళని వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నా. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అప్పుడే ప్రజా సమస్యలపైన మనం పోరాడతాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రజా సమస్యలపైన పోరాడినప్పుడు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని కనీసం ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉంటే ఎవరు చెప్పగలుగుతారని అడుగుతున్నా, ఎక్కడికి పోవాలని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప నేను స్ట్రైట్గా అడుగుతున్నారు. ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మమ్మల్ని తిట్టిస్తే, తిడితే, మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు. ఆ ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దీనిపై నేను ఒకటే ఆలోచిస్తున్నా. వారితో నేను మాట్లాడాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అవసరమైతే మళ్ళీ కలుస్తాం, కూర్చుంటాం. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు. కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగున మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగున మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాల. ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం. వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఇస్తారా? ఏమనుకున్న తప్పు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలుద్దాం, కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో నేను చర్చించా. ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం. ఏంటి విజయవాడలో అంకాబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు? ఆ రోజు నేనే ముందుకొచ్చి ఇమ్మీడియట్గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో
దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకు వెళ్తాం ఫార్ రీచింగ్ అన్నిటికీ ఒకటే ఆలోచిస్తున్నారు మందు ఇక్కడ ఇష్యూ అది కాదు ఇక్కడ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా ఐ యామ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఆల్ మీడియా మీకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా ఎవరైనా చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో అడుగుతున్న 5 కోట్ల మందిని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా ఒక ఎమ్మెల్యే తప్పు చేశారని చెప్పే స్వేచ్ఛ మీకుందా నిలదీసే స్వేచ్ఛ మీకుందా ఒక రేషన్ కావాలన్నా ఒక పట్టా కావాలన్నా మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసేసుకున్నా లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్ లో ధైర్యం చే రిపోర్ట్ చేసి ధైర్యం మీకుందా మరి ఎక్కడికి పోతున్నాం ఏంటి రాష్ట్రం ఎన్ని కబ్జాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల కబ్జాలే కాకుండా ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా కడాన రక్షణ లేకపోయినా చెప్పుకునే ధైర్యం ఉందా ఆ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైక్ మైండెడ్ అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనకందరికీ స్వేచ్ఛ ఉండాలి నాకు స్వేచ్ఛ లేదు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా 27 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నాకు కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు నేను ఆలోచించి మాట్లాడాలా మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి అది మీ బాధ్యత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగితే ఎదురు దాడా ప్రజా సమస్యలపై అడుగుతాం నిలదీస్తాం నిలదీయడమే కాదు పోరాటం చేస్తాం మెడలు వంచాం అవసరమైతే దానికి మీరు సమాధానం చెప్పే శక్తి మీరు చేసిన పనులు చెప్పుకోవడం మీ బాధ్యత ఆ బాధ్యత విస్మరిస్తున్నారు ప్రజల తరపున మేము పోరాడేది ఏంటండి వారు కౌలు రైతుల కోసం అన్యాయం జరిగితే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే స్వేచ్ఛ వారికి లేదా లేకపోతే పలాని ఊర్లో అన్యాయం జరిగితే మేము పోయే స్వేచ్ఛ మాకు లేదా ప్రభుత్వం చేయవలసిన పనులు ఫెయిల్ అయినప్పుడు మేము 10 మందితో సహాయం చేయడము మా ఓన్ మనీ పెట్టి సహాయం చేసినా చేయనీయకుండా చేసే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చర్చిద్దాం ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం నేనేమంటాను అదే నేను చెప్పేది వారు జనవాణి మేము బయటపైనా కూడా అదే విశాఖపట్నంలో నేను పోతే నన్ను తిరిగి తపాలలో పంపించారు నోటి కూడా ఇచ్చి తిరుపతి పోతే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపించారు నన్ను అంటే ఇది ఏ విధంగా అన్వయించాలి మళ్ళా తిరిగి నా మీదనే దాడి చేశారు ఇప్పుడు వారి మీద అదే దాడి చేస్తున్నారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జరిగింది కాబట్టి మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వ్యక్తే ఉండడు అదే అయింది ఈ రాష్ట్రంలో ఇంకా ఏమాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారు కూడా మాట్లాడతారు.